Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆనం యాక్షన్కు జగన్ రియాక్షన్ ఇదేనా? ఇప్పుడు ఏపీలో కొత్త జిల్లాల వ్యవహారం అధికార పార్టీలో వేడి పెంచుతోంది. రాజంపేట, అన్నమయ్య, హిందూపురం జిల్లాల విషయంలో వివాదాలు కొనసాగుతూ ఉండగా ఇప్పుడు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంటున్న రాజకీయం వైసీపీలో హాట్ టాపిక్గా మారుతోంది. అందున సీనియర్ పొలిటీషియన్ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీరు మరింత చర్చకు కారణమవుతోంది. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ రాజకీయ కుటుంబాలలో ఆనం కుటుంబం ఒకటి. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ నుంచి జగన్ పాదయాత్ర సమయంలో వైసీపీలో చేరారు. 2019 ఎన్నికలలో వెంకటగిరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నెల్లూరు వైసీపీలో ఈ మధ్యకాలంలో ఆధిపత్య పోరు ఎక్కువగా కనిపిస్తోంది. దీనిని సరిచేసేందుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో పాటుగా జిల్లా మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల నెల్లూరులో సమావేశం నిర్వహించారు. కానీ పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఆనం దీక్షకు దిగారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే పోరాటం చేయడానికి అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లాలో ఉన్న రాపూరు మండలాన్ని శ్రీ బాలాజీ జిల్లాలో చేర్చడాన్ని నిరసిస్తూ ఆయన ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. కండలేరు జలాశయం కోసం తాను 10 రోజులు నిరాహార దీక్ష చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలోని 3 మండలాలను నెల్లూరులో ఉంచకుంటే అలాంటి పోరాటాలు తప్పవని హెచ్చరించారు. రాపూరుతో తమ కుటుంబానికి 6 దశాబ్దాల అనుబంధం ఉందని ఆనం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వనని స్పష్టం చేశారు. అయితే ఆనంకు మద్దతుగా వ్యతిరేకంగా జిల్లా వైసీపీ నేతలు ఎవరూ స్పందించడం లేదు. ఆనంను అడ్డుకునేందుకు పార్టీ అధినాయకత్వం నుంచి ఎటువంటి ప్రయత్నాలు జరగలేదని తెలుస్తోంది. ఆనం అధికారులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నా పరోక్షంగా ప్రభుత్వమే ఆయన టార్గెట్ అనేది అర్థమవుతోంది. సీనియర్ ఎమ్మెల్యేగా ఆనం కేబినెట్లో అవకాశం దక్కుతుందని ఆశించారు. కానీ త్వరలో జరిగే విస్తరణలోనూ తనకు అవకాశం లేదనే అభిప్రాయానికి వచ్చినట్లుగా నెల్లూరు వైసీపీలో చర్చ సాగుతోంది. దీంతో పాటుగా తనకంటే జూనియర్లు పార్టీలో జిల్లాలో పెత్తనం చేయడం పైన ఆయన ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. తన నియోజకవర్గం నుంచి అభ్యంతరం ఉంటే సీఎంను కలిసి చెప్పుకోవాల్సిందని, కానీ నిరసనలకు దిగడం ద్వారా ఆయన ఇక రెబల్గా వ్యవహరించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఆనం చేస్తున్న వ్యాఖ్యలపైన ఎవరూ వ్యతిరేకంగా స్పందించవద్దంటూ పార్టీ నాయకత్వం నుంచి జిల్లా వైసీపీ నేతలకు సందేశాలు వెళ్లినట్లుగా తెలుస్తోంది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న వేళ జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో జిల్లాల ఏర్పాటుపైన అభ్యంతరాలు ఉంటే చెప్పవచ్చునని, కానీ అధికార పార్టీ నేతలే నిరసనలకు దిగడం, ఓపెన్గా విమర్శలు చేయడం మాత్రం పార్టీ సీరియస్గా తీసుకుంటుందని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఆనం విషయంలో జగన్ ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.